అంత అబద్ధం. నిన్ను పట్టుకోవటానికి చిన్నయ్య చేసిన ప్లాన్ అయి ఉంటుంది. ఇలాంటిది ఏం జరుగుండదు. ఒకవేళ నిజమైతే వెడదాం. కాకి బట్టలకి ఇచ్చిన విలువ కన్నవాళ్ళకి ఇవ్వలేదే నీ కొడుకు. నన్ను పట్టుకోవడానికి నిన్ను చంపేశాడేవాడు. అంటే నేను చచ్చిపోయిన వచ్చారా మీరు? నా భర్త ఒకటి అనుకుంటే అది జరిగి తీరాలి అంతే. అమ్మా, వీడు మిమ్మల్ని మోసం చేయడం ఏమిటండి? రే, నీకు నీ డ్యూటీ ఎంత ముఖ్యమో నా భర్తకు తన పగ ఎంత ముఖ్యం. ఏమండి, నన్ను తీసుకెళ్ళిపోండి ఇక్కడి నుంచి, తీసుకెళ్ళిపోండి. చేతుల్లో బతకడం కంటే మీ చేతుల్లో చావడం నాకు ఇష్టం. మీరు మాత్రం వాడికి లొంగొద్దు. మీరు చంపింది మామూలు వాళ్ళని కాదు, ఒక సెంట్రల్ మినిస్టర్ని, ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ని చంపాం. మిమ్మల్ని పట్టుకోవడానికి ఈ రోజు ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. మీరు తప్పించుకునే సమస్య లేదు. నన్ను పట్టుకోవడానికి కావాల్సింది ఖర్చు కాదరా కలేజ? అది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడు. సత్యరెడ్డి, ఆ
ఓకే సార్. కళ్ళల్లో నీళ్లు రాకూడదు, ఎప్పుడు రావాలి. వద్దండి, బతకాలనే కోరిక, బతుకుతాననే ఆశ రెండూ నాకు లేవు. నా బావు ఒళ్ళో చచ్చిపోతున్నందుకు ఆనందంగా ఉంది. మీ అమ్మ చనిపోయేటప్పుడు నీ మీద కోపంతో చనిపోయింది. తల కొరివి పెడితే అది కొంచెమైనా తగ్గుతుంది. పెట్టు. నన్ను పట్టుకోవడానికేగా ఇదంతా? అరెస్ట్ చేయి. అన్ని బంధాల్ని, బంధుత్వాల్ని పోగొట్టుకున్న నాకు మిగిలిన ఒకే ఒక బంధం నువ్వు. ఈ గొడవల్లో నీకేమైనా అవుతుందేమోనని భయంగా ఉందిరా. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నేను జైలుకెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాను. నేను చంపే వరకు వాడు చావడం,
వాడిని చంపే వరకు నేను చావను. అరెస్ట్ చంపేయండి అన్న. మీ తల్లిని చంపినప్పుడు మీరు ఎంత బాధపడ్డారు? నా తల్లి చనిపోయాక నాకు అర్థమైంది. చంపేయండి.